సంఘటన సభాపతిగా ఈ జిల్లాకు నిన్న రావడం జరిగింది. ప్రజలు చూపినటువంటి అఖండ స్వాగతానికి ఆదరాభిమానాలకి ఈ జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు వివిధ శాఖలు కలెక్టర్ గారు, జేసీ గారు ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ హెడ్ సెక్టర్ హెడ్లతో సమావేశం సమీక్షా సమావేశం నిర్వహించాము. ప్రభుత్వం డైరెక్షన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. శాసనసభ స్పీకర్గా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి నిర్ణయాలను ఖచ్చితంగా యంత్రాంగానికి శాసనసభ స్పీకర్గానే కాకుండా శాసనసభ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం తాలూకా ఆలోచనలు ఏమిటన్నటువంటిది తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే సమీక్ష నిర్వహించాం. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అందాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాల వెల్ఫేర్ స్టేట్ వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వెల్ఫేర్ స్టేట్గా దీన్ని ముందుకు నడిపించేందుకు అందరం కూడా కలిసి కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వెల్ఫేర్పై ఇప్పటికే ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, అవి సక్రమంగా లబ్ధిదారులకి చేరడం లేదన్నటువంటిది. ఆ సంక్షేమ పథకాలు సామాన్యుడికి అందాలని, ఏ సెక్షన్స్కి అయితే అందాలని, ఏ టార్గెటెడ్ గ్రూప్కి అయితే చేరాలని ప్రభుత్వం అనుకుంటుందో, సీఎం గారు అనుకుంటున్నారో, ఆ దిశగా ఇది వెళ్ళాలి. ఇందులో మోస్ట్ ట్రాన్స్పరెన్సీతో డిసిప్లైన్గా ప్రభుత్వానికి ఈ డిసిప్లైన్ ప్రమోషన్ చేయాలి. అధికారులకి చాలా స్పష్టంగా చెప్పాం, ఇది అవినీతి రహిత ప్రభుత్వంగా సమాజానికి చేరాల్సినటువంటి అన్ని పథకాలు చేరాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మోరల్ ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అందుకోసం స్పష్టంగా చెప్పాం, ఈరోజు సెక్టర్ హెడ్స్తో, డిపార్ట్మెంటల్ హెడ్స్తో కలెక్టర్ గారు, జేసీ గారు ఆధ్వర్యంలో సమీక్ష చేశాం. అసలు ఏ శాఖ ఎక్కడుంది, ఏ డైరెక్షన్లో ఉంది, ప్రభుత్వం నుంచి ఎన్ని గ్రాంట్లు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, అన్స్పెంట్ అమౌంట్స్ అన్ని, స్పెంట్ అమౌంట్స్ అన్ని, ఇవి కరెక్ట్గా జరిగాయా లేదా అన్న దాని మీద ఒక థ్రష్ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత ఇండివిజువల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో కలెక్టర్ గారు, జేసీ గారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని సమీక్షిస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ లబ్ధిదారులకి, ఆ ఫోకసింగ్ గ్రూప్స్కి, టార్గెటెడ్ గ్రూప్స్కి చేసే ప్రతి పని కూడా చేర్చే విషయంలో తప్పనిసరిగా శాసనసభ వ్యవస్థ అధిపతిగా నేను అనుసంధానం వంతెనగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇందులో అవినీతి విషయంలో ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తే ఉండదు.